మనమందరం కూడా ఎగో మండపల్లిలో ఉన్నాం ఇక్కడి నుంచి దిగువ మండపల్లి పొలుపుత్తూర్ ఇది కాకుండా తొగడపేట గుంటూరు ఈ నాలుగు గ్రామాలు ఎక్కువగా డ్యామేజ్ అయ్యింది ఇప్పుడే ఏ హినయ పూజారి కుటుంబం ఇంటికి పోయి వచ్చాను రివర్ లేక్ వచ్చాం ఇవంతా కూడా ఇండ్లు ఉన్నాయి లేకపోతే పొలాలు ఉండే భూమి ఇది మొత్తం కూడా భూమి ఎంత కూడా పెద్ద ఎత్తున శాండ్ క్యాస్టింగ్ పెట్టేసింది ఇసుక మేటేసింది అదే సమయంలో ఈ ఊరంతా కూడా చూస్తా ఉంటే మొత్తం ఈ ఏరియా అంతా కలిసి 40 మంది చనిపోయారు దగ్గర దగ్గర మిస్ అయిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ 40 పైన ఉన్నారు ఇంకా గవర్నమెంట్ లెక్కలు కూడా తేల్చడం లేదు ఈ ఊర్లోనే ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారు ఇప్పుడే ఒక ఆయనతో నేను మాట్లాడాను రామ్మూర్తితో మాట్లాడాను ఆ రామ్మూర్తి కొడుకులు మొత్తం వాళ్ళ కుటుంబంలోనే 9 మంది చనిపోయారు పూజారి కుటుంబం అది ఆ పూజారి కుటుంబం మొత్తం 9 మంది చనిపోయారు ఒక కొడుకు నేరుగా టెంపుల్ దగ్గరికి వెళ్ళారు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే సేఫ్గా ఉంటుంది అనుకున్నారు ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా మనం ఒకసారి అధ్యయనం చేస్తే నేను మళ్ళీ తిరుగుతున్నా అందరి మాటలు వింటాను విన్న తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తాం ఏదైతే అన్నమయ్య ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ని సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం అదే మరిగా పించా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పించా ప్రాజెక్టు ఆ పించా ప్రాజెక్ట్ మొత్తం వీళ్ళు చేసిన పని వల్ల లాస్ట్ ఇయరే బ్రీచ్ అయింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా అది బ్రీచ్ అయింది అది అన్నమయ్య ప్రాజెక్ట్ మీద ప్రెషర్ పడింది అన్నమయ్య ప్రాజెక్ట్ లాస్ట్ ఇయరే గ్రీస్ కూడా ఇవ్వకుండా మెయింటెనెన్స్ చేయలేకపోయారు గేట్లు ఎప్పటికప్పుడు గ్రీస్ చేయాలి మెయింటైన్ చేయాలి ట్రయల్స్ చేయాలి అప్పుడే ఇంటాక్ట్ ఉన్నాలే చూసుకుంటాం ఎప్పుడైనా సరే వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు గేట్లు పనిచేయకపోతే ఆ ప్రాజెక్టుకే ప్రమాదం దిగువ ప్రాంతాలు మొత్తం కొట్టుకుని పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు కూడా ఒక గేట్ పనిచేయలేదు ఇంతవరకు కూడా ఆపరేట్ చేయలేకపోయారు ఒకటి రెండు ఊర్లో వాళ్ళందరూ ఒకటి అడుగుతున్నారు కిందన ఇసుక తీయడానికి ప్రొక్లైన్స్ టిప్పర్స్ ఉన్నాయి కాబట్టి అది నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మా కొంపలు కూల్ చేశారు సకాలంలో కానీ నీళ్లు వదిలిపెట్టుంటే మాకు ఇబ్బందులు వచ్చేటివి కాదు ఏమాత్రం కూడా జాగ్రత్తలు చెప్పలేదు 10 రోజులుగా జరిగింది ఇది 10 రోజుల నుంచి అప్రమత్తలు వస్తూనే ఉన్నాయి ఎప్పుడైనా సముద్రంలో తుఫాను వస్తే ఆ తుఫాను ఏ దిశగా ప్రయాణం చేస్తుందో అవన్నీ కూడా టైం టు టైం ఎక్కడికి వచ్చింది ఎప్పుడు భూమి మీదకి వస్తుంది ఎంత స్పీడ్ వస్తుంది ఎంత వర్షం పడుతుంది ఎంత ప్రాంతం పోతుంది ఇవన్నీ కూడా ఉంటాయి అలాంటిది హెచ్చరికలు చేస్తున్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మీనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని మీరు ఆకాశంలో తిరిగితే భూమి మీద జరిగేది మీకు అవగాహన రాదు ఇవాళ చీఫ్ మినిస్టర్ నీకు ఒక బాధ్యత ఉంది ఈ రాష్ట్రానికి ఒక కాపలాదారుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి ప్రజలను సంరక్షించవలసిన వ్యక్తి ఈరోజు ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ ఉంది అక్కడ చనిపోతే 1 కోటి రూపాయలు ఇచ్చారు ఈరోజు మీ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేసి మీ ఇష్ట ప్రకారం తప్పించుకుంటారా మీరు పరామర్శించరా మీరు మీరు మీ అధికారుల వల్ల 40 మంది చనిపోతే ఒకే కుటుంబంలో 9 మంది చనిపోతే కనీసం వచ్చి పరామర్శించడం కానీ ఓదార్చడం కానీ వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ ఏమాత్రం చేయలేదు ఈ ఏరియా అంతా చూస్తున్నాం మొత్తం మెట్టేసింది ఇసుక మెట్లేసాయి ఆ భూమి పనికిరాదు ఇండ్లు కొట్టుకోమన్నాయి ఈ ప్రాంతంలో ప్రజానీకం ప్రాణాలు చేతుల్లో పెట్టుకోబోతున్నారు మేము ఇక్కడ ఉండలేము మాకు ఈ ప్రాజెక్ట్ వద్దంటున్నారు మేము ఇక్కడ ఉండలేమంటున్నారు లేకపోతే మేము వేరే ఊరికి కావాలంటే మమ్మల్ని పంపించండి అనే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా తరో ఎంక్వైరీ జరగాలి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలైపోయినాయి
प्राण पोकुंडा कापाड़े शक्ति प्रभुत्वानिकि उंदि मी निर्लक्ष्यमे कोंपलु गोल्चिंदि इंतमंदि कन्नीळ्लु गार्चे परिस्थितिकि वस्तुन्नारु दीन्नि नेनु चाला तीव्रंगा खंडिस्तू ఇప్పటికైనా సరే పాలిమర్స్లు ఇచ్చారు అక్కడ ఒక న్యాయమా అక్కడ ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ ఫెయిల్ అయ్యారు అక్కడ చనిపోయారు గ్యాస్ లీక్ అయ్యిందని ఇక్కడ మీరు గేట్లు ఎత్తలేదు సక్రమంలో మీరు అలర్ట్ చేయలేదు మీరు అంటున్నారు మా వాలంటీర్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారని ఏం చేశారు మీ వాలంటీర్లు ఏ ప్రాణమన్న కాపాడారా మీరు ఎవరికైనా చెప్పగలిగారా మీరు మీ రెవెన్యూ సిబ్బంది ఏమైంది మీ అధికార యంత్రాంగం ఏమయ్యారు మీ ఇరిగేషన్ లో ఏమయ్యారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రి పైన ఉంది ఇది ప్రారంభం మాత్రం ఏదో అసెంబ్లీలో మా నోర్లు నొక్కేస్తే మేము అక్కడే కూర్చుంటామని కాదు ప్రజాక్షేత్రానికి వస్తా ఉన్నాం ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజలకు ధైర్యం చెప్తాం ప్రజలకు ప్రజల చైతన్యవంతులు చేస్తాం మీరు చేసే తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళు అడిగే నిలదీసే పరిస్థితికి వస్తారు ఈ విషయం గుర్తుపెట్టుకోమని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ పాలిమర్లో ఇచ్చినట్టు మీరు ఇక్కడ కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వండి అక్కడ ఇచ్చారు కదా ప్రైవేట్ కంపెనీ కదా అది ప్రైవేట్ కంపెనీలు ఇచ్చారు ఎందుకు ఇవ్వరు ఇక్కడ మీ ప్రాజెక్ట్ వల్ల మీ చేతగానితనం వల్ల మీ అసమర్థత వల్ల వీళ్ళందరూ చనిపోయే పరిస్థితికి వచ్చింది అప్రమత్త చేస్తుంటే ప్రాణాలు కాపాడేవాడం ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలని మనం ఎదురు మామూలుగా చూస్తే నివారించలేం కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు ప్రాణ నష్టం కాపాడచ్చు ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు అది చేయకుండా మీ ఇష్టప్రకారం చేశారు ఎవరిని చేసినా మాట్లాడినా ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళందరికీ ఎంత ఆవేదన ఉందంటే ఎంత బాధ ఉందంటే చెప్పనలివి కాదు వాళ్ళని వాదార్చడానికి కూడా మనసు రావడం లేదు అంత బాధల్లో ఉన్నారు 9 మంది చనిపోతే నేను మాటలు చెప్తే నేను వాళ్ళని ఓదారిస్తే వాళ్ళ కష్టాలు తీర్చగలుగుతాను నేను తీర్చలేను కానీ నేను వచ్చింది ధైర్యం చెప్పడానికి వచ్చాను ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది నిద్రపోవడం లేదు నటిస్తూ ఉంది అన్నీ తెలిసి వెన్నేనాయి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇంత నష్టం ఇక్కడ జరుగుతూ ఉంటే నీకు పెళ్ళిళ్ళు కావాలనా డిన్నర్లు కావాలనా ఎక్కడికి పోతారండి మీరు ఎందుకంటే మీకు ఈ బాధ్యత మీకు చేత కాదు నా వల్ల కానీ తప్పుకోండి ఆ రోజు తిత్లీ వచ్చింది పండగలు లేవు పబ్బాలు లేవు అందరం అన్నే కూర్చున్నాం ఉదువుది వచ్చింది అన్నే ఉన్నావు 10 రోజులు అక్కడే ఉన్నా నేను పెళ్ళిళ్ళకి పోయానా పేరెంటాలకు పోయానా ఏం తమాషాగా ఉంది నీకు అంటే ప్రజా జీవితం అంటే తమాషా అయిపోయింది నీకు ఇష్టానుసారంగా చేసి ప్రజల ప్రాణాలు తీసిన ఈ ముఖ్యమంత్రికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తూ దీనికంతా కూడా న్యాయం జరగాలి ఈ ఇసుక మేట్లన్నీ తీసి మామూలు భూములు చేయాలి వీళ్ళు నష్టమైంది 5800 రూపాయలు పిచ్చం వేశారండి ఒక్కొక్కరికి 20 లక్షల 30 లక్షల 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు నష్టమైంది కొన్ని కుటుంబాలు పూర్తిగా ఆర్థికంగా చితికిపోయినాయి కుటుంబాలనే పోగొట్టుకున్నారు ఏం చేస్తారు మీరు ప్రాజెక్టు పెడతారా ప్రాజెక్ట్ నిలిపేస్తారా లేకపోతే వీళ్ళ సురక్షిత ప్రాంతాల్లో వీళ్ళందరూ రీహాబిలిటేట్ చేస్తారా లేకుంటే మొత్తం ఇక్కడ ఒక వాల్ కట్టి ఎంత వర్షం వచ్చినా ఆ నీళ్లు గ్రామానికి రాకుండా కాపాడతారా ఎలాంటి భరోసా ఇస్తారు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి మీరు పూర్తిగా వాళ్ళని కాపాడడంలో ఫెయిల్ అయ్యారు రెండవది మీరు ఈరోజు రిలీఫ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు రీహాబిలిటేషన్లో అసలు పట్టించుకోవడం లేదు ఏమీ తెలియనట్టు నంగనాసుల మారిగా మీరు యాక్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు ప్రజల్లో ఉండే భయభ్రాంతాన్ని వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టాలంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము కూడా వాళ్ళకు అండగా ఉంటాం ఇవి తేలే వరకు వదిలిపెట్టాం ఈరోజు ఉంది రేపు ఉంది తప్పకుండా ఈ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వారికి అండగా ఉంటానని మరొక్కసారి వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా శపథం చేస్తున్నా Please be more humanitarian. In these hours of crisis, it's very important that we exhibit empathy towards the people. It's the most important thing. Every decision of yours, please be very liberal in dealing with the situation.
Having said that, I'll just stress on few important things that need to be attended to. One, please make sure that while you are enumerating, especially when it concerns the distribution of 25 kgs of rice and dal and oil and potatoes that we're thinking about, that and this 2000 rupees. While enumeration concerning these two aspects are concerned, take a village as a unit or a ward as a unit and involve the village secretariat and the ward secretariat at the bottommost level. Make use of volunteers also in this whole process so as to ease out your process and ensure that every house gets 2000 rupees and 25 kgs of rice, 1 kg dal, 1 kg oil, and 1 kg onion, and 1 kg potato. As a matter of policy, every house inundated should get this. Every house, please don't get into the details of when you're, especially when you're enumerating for these two reasons, giving this package or giving this 2000 rupees. For these two purposes, take the village as a unit or ward as a unit, so that there is nobody who would say that I have not received. Okay? This is one very, very important aspect. Please make sure that it is done. And we are all available to you. And your duty is to make sure that people, at least in this hour of grief, are not subjected to further grief. That's the task on your shoulders. So please be very empathetic. Please be very dynamic. And whatever you want, please be free to ask. It will be provided. Okay? So all the very best.